ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ, ఎలా ఉన్నారు? సో నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? సో నేనైతే చాలా బాగున్నాను. సో దానికంటే ముందు నేను వచ్చేసాను, ఇవాళ సింపుల్ స్నాక్ చూపించడానికి అనమాట. అంటే మనం మధ్యాహ్నం భోజనం తక్కువ తిని 3 గంటలు ఆ టైంలో ఇది తింటే సూపర్గా ఉంటుంది, తిన్నట్లు ఉండిద్ది, క్యాలరీస్ ఎక్కువ వెళ్ళవు, డైట్ కూడా చేసినట్టుండేది. చాలా రోజులు అయిపోయింది కదా, సో ఏదో ఒకటి తిని తీరాల్సిందే, ఓకేనా? ఆల్రెడీ మీ తమ్ముళ్ళలో చూసుంటారు, నేను నూడిల్స్ చేస్తున్నాను. సో అది సంగతి. ఏమంటారు, ఎంతమందికి ఇష్టం నూడిల్స్ అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? సో నేనైతే చాలా బాగున్నాను. వెయిట్ ఎంత తగ్గారు, ఎవరైనా తగ్గారా తగ్గలేదా, ఎంత స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎంత తగ్గుతున్నారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? సో నేను వచ్చేసి నైట్ టైం షూట్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఉన్నాను అనమాట, అది సంగతి. అండ్ నా ఫేస్లో చూసారా, చాలా వరకు పింపుల్స్ అనేవి రిమూవ్ అయిపోయింది. నేను 2 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల ఐస్ క్యూబ్ని స్క్రబ్ చేసుకుంటున్నాను. అలాగే నైట్ వీక్లీ 1 టైం నేను పడుకునే ముందు మీకు ఆల్రెడీ చెప్పిందే విటమిన్ ఈ ఆయిల్ని అప్లై చేసుకొని పడుకుంటున్నాను. సో అది సంగతి అనమాట. సో వెళ్ళి వీడియో అనేది చూసేసేయండి, ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? బాయ్. సో ఫ్రెండ్స్, నూడిల్స్ కోసం ఇక్కడ నేను మామూలు నూడిల్స్ తీసుకుంటున్నాను. సో ఇచ్చేసి విడిగా దొరుకుతాయి అన్నమాట, బయట షాపుల్లో మనకి ప్యాకెట్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని వేడి నీళ్ళలో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఉప్పు వేసి వాటిలో వేసి ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. సో నేను నాకు తెలియక నేను కాస్త ఎక్కువగా ఉడకబెట్టేశానని అనుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, క్యాబేజీ 3 తీసుకుంటున్నాను. సో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. సో మరీ మెత్తగా ఏదాకా ఉండొద్దు ప్లీజ్, నాకు తెలియక నేను అలా ఉండిపోయాను. దాని తర్వాత ఇక్కడ నేను నూడిల్స్ని వడపోసాను అనమాట. సో నీరంతా తీసేసి పెట్టేశాను. దాని తర్వాత ఇక్కడ ఒక బాండి తీసుకొని బాండీలో నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో ఉల్లిపాయలు మీకు నచ్చిన స్టైల్లో మీరు కోసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా మీరు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకొని వేసుకోవచ్చు, ఓకేనా? అండ్ బార్గా వేసుకుంటే ఒకలా ఉంటుంది, చిన్న చిన్నగా వేసుకుంటే ఒకలా ఉంటుంది. సో నాకు తెలియక నేను చిన్నగా వేసాను. సో మీరు బార్గా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. లేదా రౌండ్గా కట్ చేసి వేసుకోండి, ఇంకా బాగుంటుంది, ఓకేనా? సో వీటిని నేను కాస్త వేపుకుంటున్నాను అనమాట. సో ఇవి వేగాలి కదా, వేగిన తర్వాత నేను ఇందులో చిన్న చిన్న పీసెస్ని 1 టమాటో కట్ చేసుకొని వేసుకున్నాను, జస్ట్ ఫర్ టేస్ట్ అనమాట. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా చేసుకోవాలి అందుకని. సో అది వేగిన తర్వాత నేను ఇందులో కాస్త ఉప్పుని యాడ్ చేశాను. ఆల్రెడీ మనం నూడిల్స్లో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మంచిగా వేగనివ్వాలి. సో దాని తర్వాత ఇందులో నేను కాలీఫ్లవర్, క్యాబేజీ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా వేగిన తర్వాత ఇందులో నేను టమాటో సాస్ యాడ్ చేసుకున్నాను. నాకు తెలియక నేను టమాటో సాస్ వేస్తే వేసాను, కానీ సోయా సాస్ మాత్రం కాస్త తక్కువ వేసుకోండి. నాకు తెలియలేదు నేను ఎంత వేస్తున్నాను అనేది. సో నేను అనుకోకుండా డబ్బాతో మెజర్మెంట్ లేకుండా వేసేసరికి సోయా సాస్ ఫ్లేవర్ అనేది కాస్త డామినేట్ చేసింది టమాటో ఫ్లేవర్ని. అలా అస్సలు చేయొద్దు, ఓకేనా? టమాటో సాస్ అలాగే సోయా సాస్ 2 కాస్త వేపుకోండి. మంచిగా వేపుకున్న తర్వాత కాస్త నేను ఏం చేశానంటే, జ్యూసీగా ఉంటే ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇంకాస్త వేగితే బాగుండేది అనిపించింది తినేటప్పుడు. సో మీరు ఇంకాస్త వేపుకొని తర్వాత మీరు ఇందులో నూడిల్స్ని యాడ్ చేసుకొని దాని మీద కాస్త ఉప్పు వేసాను అనమాట. ఉప్పు వేసి నేను పైకి కిందకి 2 స్పూన్స్ పెట్టి 2 స్పూన్లతో నేను పైకి కిందకి తిప్పుతూ మొత్తం మిక్స్ చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా అలానే మిక్స్ చేసుకోండి, ఓకేనా? సో ఎలా అనిపించింది ఈ వీడియో, మీకు బాగా అనిపించిందా? మనం వచ్చేసి మధ్యాహ్నం ఫుడ్ అనేది తక్కువ తిని 3 గంటలప్పుడు ఒక చిన్న ప్లేటెడ్ తినండి. సో మీకు కూడా తిన్నట్లు ఉంటుంది, అలాగే డైట్ చేసినట్లు అనిపించదు, ప్లస్ మీరు తక్కువ క్యాలరీస్ని వేసుకున్నట్టు ఉంటుంది. సో ఏమంటారు, ఓకేనా? మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి, ఓకేనా? అలా అయితే మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా? నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా ఇవ్వండి, ఓకేనా? ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ ఏమైనా కావాలి, ఏమేమి తినొచ్చు, ఏమేమి తినకూడదు, అవన్నీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి, ఓకే? సో రెడీ అయిపోయింది మన ఎమ్మి నూడిల్స్ అనమాట. సో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో, బాగా అనిపించిందా? సో నూడిల్స్ ఎలా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయా, మీరు చేసినట్టు చేశానా, కాస్త డిఫరెంట్గా చేశానా? అండ్ నేను ఇక్కడ వచ్చేసి వెజ్ చేశాను అనమాట. సో నేను ఇందులో ఎగ్ అనేది యాడ్ చేయలేదు, మీకు కావాలంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా క్యాప్సికమ్, ఇంకా మొక్కజొన్న పొత్తులు ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని తినొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో నైట్ వచ్చేసి నేను ఆ ఫ్రెష్ మాత్రమే తాగాను, ఆ ఫ్రెష్ ఒక్కటే తాగాను, డ్రింక్ అనేది నేను తాగలేదు. సో నేను తాగుతున్న టైంలో వీళ్ళిద్దరు వచ్చేసి మా హాల్లో నవ్వారు మంచం ఉంటుంది, దాని మీద పక్కేస్తున్నారన్నమాట, అంటే దుప్పటేస్తున్నారు పడుకుందామని.